हेलो एवरीवन, दिस इज अश्रिता। वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారండి మీరంతా? నేను చాలా బాగున్నాను। सो ఇవాల్ మీ అందరికి ఒక మ్యాజికల్ హెయిర్ ప్యాక్ చూపిస్తానండి, సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ కి, ఇంకా హెయిర్ చాలా షైనీగా, హెయిర్ లాస్ కి కూడా మంచి రెమెడీ అన్నమాట। సో ఇందుకోసం నేనైతే మెతి సీడ్స్ తీసుకున్నానండి, మెంతులు అంటాం కదా, అవి ఒక 3 స్పూన్స్ నేను వాటర్ లో సోక్ చేసి నైట్ ముందు రోజు నైటే పెట్టుకున్నాను అన్నమాట। సో అది అండ్ ఒక 1 కప్ ఆనియన్ తీసుకున్నానండి, అంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ అన్నమాట। మీ హెయిర్ లెంగ్త్ ని బట్టి మీరు ఆనియన్ అనేది చూస్ చేసుకోవచ్చు, మీడియం సైజ్, స్మాల్ సైజ్ లేదా లార్జ్ సైజ్ అనేది। సో ఒక మిక్సింగ్ జార్ తీసేసుకొని అందులో ఆనియన్స్ ఇంకా మెంతులు వేసుకున్నాను అన్నమాట। సో ఇందులో కొంచెం ఒక 2-3 స్పూన్స్ నేను కర్డ్ యాడ్ చేస్తున్నానండి, ఒకసారి చూడండి। కర్డ్ యాడ్ చేసి నీట్ గా బ్లెండ్ చేసుకోవడమే, ఇది చేసుకోవడం అయితే ఈజీ అండి, కొంచెం స్మెల్ అయితే బాగోదు, బట్ ఇది ఈ రెమెడీ అయితే మన హెయిర్ కనేది చాలా చాలా యూస్ అవుతుంది అన్నమాట। హెయిర్ గ్రోత్ కి కానివ్వండి, హెయిర్ బాగా షైనింగ్ గా ఉంటుంది। సో ఒకసారి చూడండి, సో నీట్ గా బ్లెండ్ చేసుకున్నాక ఇందులో ఒక హోల్ ఎగ్ యాడ్ చేస్తున్నానండి। సో నేను yellow తో పాటు వేస్తున్నాను, ఎందుకంటే ఎగ్ మన హెయిర్ కి చాలా ప్రోటీన్ ఇస్తుంది। yellow స్మెల్ బేర్ చేయలేము అనుకున్న వాళ్ళు ఎల్లోని ఎల్లో అయితే తీసేయచ్చు, యోక్ పార్ట్ అనేది తీసేసేయండి। సో అందులో నేను క్యాస్టర్ ఆయిల్ వేసానండి, ఇది ఆప్షనల్ మాత్రమే, వేస్తే మాత్రం బాగా షైనింగ్ గా ఉంటుందన్నమాట। సో క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ వేసాను, మీ దగ్గర ఇంకా ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ ఏది ఉన్నా యూస్ చేసుకోండి। సో చూడండి పేస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు మీరు మంచిగా టాంగిల్స్ అన్ని తీసేసుకొని హెయిర్ కి, హెయిర్ లెంగ్త్ కి నీట్ గా మొత్తం పై నుంచి కింది వరకు హెయిర్ లెంగ్త్ కి మొత్తం నీట్ గా అప్లై చేసుకోవడమే అండి, చాలా ఈజీ అన్నమాట। సో చూడండి టాంగిల్స్ అన్ని రిమూవ్ చేసుకున్నాను నేను, సో ఇప్పుడైతే అప్లై చేసుకోవడమే అన్నమాట। సో పేస్ట్ చూసారా, ఇలా స్మూత్ గా పేస్ట్ అనేది చేసుకోవాలి, ఆ పేస్ట్ అనేది హెయిర్ లెంగ్త్ కి కంప్లీట్ గా అప్లై చేసుకోవాలండి। సో ఒకసారి చూడండి, సో ఇలా సెక్షన్స్ కొంచెం కొంచెం సెక్షన్స్ తీసేసుకుంటూ ఇలా మిడిల్ లో మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్ కి కంప్లీట్ గా। సో చూసారా కంప్లీట్ గా హెయిర్ కి అంతా అప్లై చేసుకోవాలి మొత్తం అంతా కూడా। సో సెక్షన్స్ తీసుకుంటూ నీట్ గా అప్లై చేసుకోవాలండి। సో నేనైతే అప్లై చేసుకున్నాను, దీన్ని ఒక 40 నిమిషం చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవడమే అంతే। సో హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాను, 40 మినిట్స్ తర్వాత నేను హెయిర్ వాష్ కూడా చేసుకున్నాను, డ్రై కూడా అయిపోయిందన్నమాట। హెయిర్ రిజల్ట్స్ అయితే మీరే చూడొచ్చు ఎంత సిల్కీగా అయిపోయిందో హెయిర్ అయితే, ఒకసారి చూడండి। సో ఆ షైన్ కూడా మీకు విజిబుల్ అవుతుందండి, ఒకసారి చూడండి, హెయిర్ అయితే చాలా షైనింగ్ గా అయిందన్నమాట, అండ్ హెయిర్ ఫాల్ కూడా ఈ ప్యాక్ వల్ల చాలా తగ్గుతుందండి। సో మీకైతే చూపిస్తాను నేను, హెయిర్ ఫాల్ అయితే ఏమి ఉండదు। సో చూసారు కదా, హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది అనమాట ఈ హెయిర్ ప్యాక్ అనేది, చాలా చాలా ఎఫెక్టివ్। హెయిర్ లాస్ తగ్గాలి అండ్ హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ ని తప్పకుండా ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ అయితే సూపర్ రిజల్ట్స్ ఉంటాయి। అండ్ ఒకసారి చూడండి, సో ఇలా సిల్కీ స్మూత్ గా ఉంటాయి అనమాట హెయిర్ అనేది। సో ఈ మ్యాజికల్ హెయిర్ ప్యాక్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి। ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్। బై బై, సీ యూ, టేక్ కేర్।